జూబ్లీస్లో జరిగినటువంటి రేవ్ పార్టీకి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా రాజకీయ పార్టీలు కూడా రెస్పాండ్ అవుతున్నాయి అసలు తెలంగాణలోకి డ్రగ్స్ ఏ విధంగా వస్తున్నాయి ప్ర ఇంత పెద్ద ఎత్తున రేవ్ పార్టీలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనే క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది అన్ని పార్టీలు దీనికి ఒక చర్మగీతం పాడాలని అనుకుంటున్నా ఏ పార్టీకి చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే రిపీటెడ్గా ఇట్లాంటి సీన్స్ ఎరేజ్ అవుతున్నాయి కనిపిస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఈ అంశానికి ఈ అంశాన్ని గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బకా జర్సన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ గతంలో కూడా మీరు ఈ డ్రగ్స్కి సంబంధించి చాలా పెద్ద పోరాటం చేశారు అయినా హైదరాబాద్ నడి ఒడ్డున ఒక పబ్బులో ఇంత పెద్ద ఎత్తున రేవు పార్టీ జరగడం దాదాపు నూట యాభై మందిని పోలీసులు అరెస్ట్ చేయడం అదుపులోకి తీసుకోవడం ఇది ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది మరోవైపు ఇటు ఈ కేసు ఖచ్చితంగా నీరు గారిపోద్ది ఎందుకంటే చాలామంది ప్రముఖులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ప్రముఖుల పిల్లలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి పోలీసులు దీన్ని చూసి చూడనట్టు వదిలేస్తారు అనేది ఒక చర్చ నడుస్తుంది అసలు డ్రగ్స్ ఆపేయాలి డ్రగ్స్కు డ్రగ్స్ రహిత తెలంగాణగా చేంజ్ చేస్తా అని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా చూస్తుంది కానీ ఇంత పెద్ద ఎత్తున ఇట్లాంటి చర్యలు జరగడాన్ని ఎట్లా చూస్తారు ఈరోజు తెలంగాణలో డ్రగ్స్ అనేది దాదాపు నేను రెండు సంవత్సరాల క్రితమే దీని మీద పోరాటం చేస్తున్నా అదివరకు నేను ఈడీకి కూడా కంప్లైంట్ ఇచ్చిన ఇది రెండు వేల దీనికి బీజం నాటబడింది తెలంగాణలో పదిహేడు మంది సినిమా యాక్టర్లు డ్రగ్స్ తీసుకుంటున్నారు వీళ్ళ మీద ఎంక్వైరీ చేయాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వాళ్ళ కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు గారు ఆ కుటుంబం అంతా కలిసి డ్రగ్స్ అనేది పెద్ద ముప్పు వచ్చే రోజులలో దీన్ని అరికట్టనికి మనం చాలా పెద్ద పోరాటం చేద్దామని చెప్పి సీట్ అనేది ఒక సంస్థను ఏర్పాటు చేసినారు ఆ సీటుకు అకుల్ సబర్వాల్ దాన్ని చీఫ్గా పెట్టి దాదాపు నెల రోజులు రోజుకు పది గంటలు పన్నెండు గంటలు అర్ధరాత్రి వరకు ఒక్కొక్క రవితేజ తరుణ్ పూరి జగన్నాథ్ చర్మి అసంట హీరోలను హీరోయిన్లను తీసుకొని వచ్చి పొద్దుమాపు వాళ్ళని ఇంట్రాగేషన్ చేసినారు లాస్ట్కు చేసింది ఏనా అంటే మన ఇల్లు కాల్చి ఎలుకను ఇది చేసినట్టు చేసినరు అలా ఏం దొరకలే ఏం పట్టలేదని ఏందో దాన్ని మొత్తం విస్మరించాలి అంటే ఇనకు ఆ సినిమా ల్యాండ్ మీద కావాల్సినటువంటి పట్టు సంపాదించాలని పట్టుబట్టి దాని తర్వాత ఇదే టీఆర్ఎస్ ఐదురు ఎమ్మెల్యేలు ఇవాళ ఒక వాళ్ళ నాయకుడు ఒక ఆయన గుడు నారాయణ కూడా ఉన్నాడంటే ఆయన ఇప్పుడు బీజేపీలో పోయాడు వీళ్ళందరూ బెంగళూరులో పట్టుబడ్డరు ఒక హైదరాబాద్లో చెందినటువంటి ఒక ఈవెంట్ మేనేజరు పోయి అక్కడ వాళ్ళ మీద కేసు పట్టుబడ్డరు వాళ్ళు వాళ్ళ మీద అయినాయి ఇవాళ కూడా కేసులు నడుస్తూ ఉన్నాయి డ్రగ్స్ కేసుల మరి నిత్య మూవీలు గోవాలో పోతూ దుబాయ్లోకి దుబాయ్లో పోతూ కేటీఆర్ జీవన్ రెడ్డి వాళ్ళ అనుచరులు కొంతమంది ఎమ్మెల్యేలు నిత్యం ఈ విధంగా కొనసాగుతాం ఈరోజు రాడిసన్ బ్లూలో హోటల్లో పబ్లో జరిగినటువంటి ప్రముఖులు దొరికినరా లేకుంటే చిన్నోళ్ళు దొరికినరా పెద్దోళ్ళు దొరికినరా పబ్బే వంది అనేది అప్రస్తుతం ఈరోజు తెలంగాణలకు తెలంగాణ రాష్ట్రంలకు ఏది మన కుక్క కావలి కుక్క లెక్క ఉన్న కేసీఆర్ ఉండంగా అసలు ఈ డ్రగ్స్ అనేది తెలంగాణ బార్డర్లోకి ఎంట్లో ఎంటర్ అవుతుంది హైదరాబాద్లకు వస్తుంది రాష్ట్రంలోకి ఎంత వస్తుంది ఈ విధంగా ఇక్కడ పనిచేసే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తుండ్రు లేకుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆబ్కారీ డిపార్ట్మెంట్ ఎందుకు చేస్తుంది ఏం చేస్తుంది ఎక్కడినొక దగ్గర ఒక రెండు గాంజాలు వాటుకుంటారు లేకుంటే ఇద్దరు ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు చూపెట్టి ఏం చేస్తారు మీరు అదే రోజు అదే హోటల్ను అదే టైంకు టార్గెట్ చేయవలసిన అవసరం ఏముంది ఇది మరొకసారి పదిహేడు మందిని తీసుకొని వచ్చి ఇంట్రాగేషన్ చేసి ఆ కేసు కేసు క్లోజ్ చేసిన తీరుగా ఇది కూడా క్లోజ్ చేయబోతారు ఎందుకంటే ఈయన ఇందులో కల్వకుండ్ల తారక రామారావుకు హిడన్ హిడన్ లాభం ఏదో ఉన్నది దానికోసమని దాని మీద రైడ్ జరిగింది రైడ్ చేసిన వాళ్ళు ఆబ్కారీ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు ఎక్సైజ్ డిపార్ట్మెంటులు కాదు అక్కడ ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేసినారు ఇలా టాస్క్ ఫోర్స్లో ఎవరు ఉన్నారు ఇద్దరు డీసీపీలు ఇద్దరు డీసీపీలు కూడా కేసీఆర్ సామాజిక వర్గం వల్లే రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి టాస్ అంటే ఒక ఇది ఒక ప్రైవేట్ ప్లాన్డు గవర్నమెంటు రైడ్ ప్రైవేట్గా ప్లాన్ అయింది గవర్నమెంట్ అటాక్ చేసింది దీనివల్ల ఇప్పుడు దాదాపు నూట యాభై మందిని పట్టిండ్రు పట్టి కేసులు ఎంతమంది మీద పెట్టిన ఐదుగురు ముగ్గురు అలా తీసుకున్నారు ఎట్లా వచ్చిందో ఏందో నా క్వశ్చన్ ఏందనంటే ఇది ఇది లోపలికి వస్తుంది ఈ టాస్క్ ఫోర్సు లోపలికి వస్తుంటే నువ్వు ఏం చేసినావు నువ్వు ఏం చేస్తున్నావు వాళ్ళని ఎట్లా బట్ వాళ్ళని లోపలికి వచ్చేదాకా నువ్వు ఏ మీరు తీసుకున్న చర్యలు ఏపాటిది అనేది ఇది తెలంగాణ సమాజానికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సార్ ఇదే సందర్భంలో వైట్ ఛాలెంజ్ మరోసారి తెర మీదకి వచ్చింది గతంలో డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారం తెర మీదకి వచ్చినప్పుడు ఇటు రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్యలో వైట్ ఛాలెంజ్ అనే ఒక ఛాలెంజ్ నడిచింది ప్రస్తుతం ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తలు సోషల్ మీడియాలో ఈ వైట్ ఛాలెంజ్కి మరోసారి కేటీఆర్ను ఆహ్వానిస్తున్నట్టు ఒక సోషల్ మీడియాలో రన్ అవుతుంది ఈసారైనా అట్లాంటి చర్యలు ఏమైనా ఉంటాయా ఎందుకంటే ప్రభుత్వం నుంచి వాళ్ళు బయటకు వచ్చి వైట్ ఛాలెంజ్ను స్వీకరిస్తే తెలంగాణ సమాజానికి ఒక అంటే తెలంగాణలో డ్రగ్స్ని నిజంగానే కంట్రోల్ చేస్తున్నాము దాని చిత్తశుద్ధిని పరీక్షించుకోవచ్చు అనే ఒక చర్చ నడుస్తుంది కదా దీన్ని నిజంగానే అట్లాంటి ఛాన్సెస్ ఏమైనా ఆ వైట్ ఛాలెంజ్ స్వీకరించే అవకాశం ఏమైనా ఉంటుందా ఈ కంటిన్యూయేషన్ ఈ పదిహేడు మంది సినిమాటర్ కంటిన్యూయేషన్లో ఈ కేసు మరుగుపడ్డ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్పోతో ఆత్మహత్య డ్రగ్స్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్యలో బాంబే ఈడి కొంతమందిని ఎంక్వైరీ చేసుకుంటుంటే అందులో రకూర్ ప్రీత్ సింగ్ పేరు వచ్చింది చాలామంది సినిమా యాక్టర్ల పేర్లు వచ్చినాయి ఈ పదిహేడు మందిలలో ఒకరిద్దరు ఉన్నాయి ఇవి కూడా మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్ ఈడికి పంపినప్పుడు గత నెల గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మళ్ళీ ఈ పదిహేడు మంది సి సినీ ప్రముఖులందరినీ ఎంక్వైరీ చేస్తు ఎంక్వైరీ చేస్తుంటే చివరి రోజు అంటే తరుణ్ తరుణ్ హీరో తరుణ్ పైన ఎంక్వైరీ జరుగుతున్న రోజున రంగారెడ్డి కోర్టులో హడావుడిగా వీళ్ళు మరి ఏ అఫిడవిట్ పెట్టిందో ఏంది పెట్టినో కానీ కేసు కొట్టుడిపోయింది పదిహేడు మంది మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎవరికి అనుసన్నల్లో పనిచేస్తుంది కేటీఆర్ కల్వకుంట్ల కనుసన్న తెలంగాణ ప్రభుత్వం కాదు కల్వకుంట్ల కుటుంబము ఈ ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఆ పదిహేడు మంది క్లీన్ చీట్ ఇచ్చింది ఎక్కడ ఈ కేంద్ర ఈడీ దర్యాప్తు సంస్థ నువ్వు ఎంక్వైరీ చేసేటప్పుడు ఆ రోజు నాకు ఈ అనుమానం వచ్చి నేను ఈడీకి వెళ్ళి మరి ఇంట్లో ఇది అడావుడిగా కేసు కొట్టేస్తుండ్రు ఈ వీళ్ళందరితో ఎప్పుడైతే పదిహేను మంది మీద ఎంక్వైరీ అయిందో అక్కడికి వెళ్ళి ఇక సినిమాల ప్రతి సినిమా ఫంక్షన్కు ప్రతి దానికి కేటీఆర్ చీఫ్ గెస్టు ఈయన ఊ ఊర ఉపన్యాసం ఇవ్వడానికి అందులో ఈయనో పెద్ద మునగాళ్ళే అనిపి ఈయనో పెద్ద హీరో అనిపించుకొని ప్రతి సినిమాలలో ప్రోగ్రామ్ పిలుసులు మొదలుపెట్టినాక వీళ్ళ మీద కేసులు మొత్తం కొట్టేసినావు కాబట్టి నువ్వు ఈయనను ప్రథమంగా ఈయనని పైన విచారణ చేయాలి డ్రగ్స్ కేసులు అని చెప్పి నేను ఈడి గారిని ప్రత్యేకంగా ప్రత్య పర్సనల్గా కలిసి ఆయనకు నేను విన్నవించడం జరిగింది దాని తర్వాత మా ఆయన రెచ్చిపోయి కేటీఆర్ గారు రెచ్చిపోయి వైస్ ఛాలెంజ్కు రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించాడు మా పీసీసీ అధ్యక్షుడు ఈయన ఈయనను కేటీఆర్ని ఆహ్వా ఆహ్వానించాడు అంతేకాకుండా కొండ విశ్వేశ్వర రెడ్డిని ఇద్దరిని ఆహ్వానించినప్పుడు వాళ్ళు ఓపెన్గా కొండ విశ్వేశ్వరరెడ్డి వచ్చిండు ఆ ఛాలెంజ్ స్వీకరించి మరి అమర్వీల రూపం దగ్గరికి వచ్చింది కానీ అక్కడికి ముఖ్య కేటీఆర్ గైరాజరైనడు ఎందుకు గైరారాజర్ ఆయన వైస్ ఛాలెంజ్ స్వీకరించి ఆయన ఒకవేళ బ్లడ్ శాంపుల్స్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ వస్తుంది ఎందుకంటే ఈయన కోకేన్ రామారావు కదా కోకేన్ రామారావు రకుల్ రామారావు పాజిటివ్ వస్తుంది అని రాలేదు ఇక ఏమన్నా ఇటువంటి విషయాలు బయటకు వస్తే వాళ్ళ కల్వకుంట్ల పెద్ద జీతగాడు బాలక సుమన్ను రంగంలో దించుతాడు రంగ ఏం దళితుడు కాబట్టి ఆయన రంగంలో దించి అన్ని అవాకు వాళ్ళ వాళ్ళల్లుడు ఉన్నాడు వీళ్ళల్లుడు ఉన్నాడు వాళ్ళకు కొడుకున్నాడు అరే ఎవరికి కొడుకుంటేంద్రాభాయి పర్మన్ నీ చేతుల అధికారం ఉంది నీ చేతుల ప్రభుత్వం ఉంది నీ చేతుల యంత్రాంగం ఉన్నది డ్రగ్స్ సిటీలకు ఎట్లొచ్చింది అది చెప్పు నువ్వు నువ్వు చెప్పు నీ యజమాని చెప్పు వాని ఎంగిలి మెతుకులకు వాడిసిన ఎంగిలి బొక్కకు ఆశపడి బతకకు నువ్వు అది ఎట్లొచ్చిందో వచ్చిందో నువ్వు కలవకుండా రామారావును పోయి వాడి ఇంట్లో కూర్చొని అడుగు నువ్వు నువ్వు ఇల్లు కట్టుకొని ఇళ్ళల్లో బోడు కాదు ఇలా ఇల్లు లేకుండా ఉన్న గురించి కూడా ఆలోచించాలి బిడ్డ నువ్వు బాగా ఏలాడుతున్నావు నువ్వు ప్రతి విషయంలో ఏలాడుతున్నావు ఈ చెంచాగిరి బంధు పనులు బంద్ చేయాలే బాలకసుమ నువ్వు ఈ చెంచాగిరి పనులు బంద్ చేయి నేను అడిగే స్ట్రేట్ క్వశ్చన్ నువ్వు బీజేపీ కొడుకుది అది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అల్లుడు అల్లున్నాడు అవన్నీ కాదు అంతా అందరు ఉన్నారు ఓకే అసలు ఆ డ్రగ్స్ అలా కెట్లు వచ్చినాయి అజెప్ప రాదు నువ్వు డ్రగ్స్ రాష్ట్రంలోకి వస్తుంది ఇవి నిన్ను నీ కేటీఆర్ను నీ జీవన్ రెడ్డిని నువ్వంటే బచ్చగానే నీకు ఇలా సంబంధం లేదు కానీ నువ్వు ఒక మైక్ మైక్ పట్టుకొని మైక్ మైక్తాయిస్తాను నువ్వు పెద్ద సినిమా లేదు ఇంకా కానీ జీవన్ రెడ్డికి కేటీఆర్కి ఇద్దరికి లైట్ డిటెక్టర్ పెడితే డ్రగ్స్ లోపలికి ఎట్లు వస్తున్నాయి మొత్తం బయటకు వస్తుంది హైయత్ హోటల్లో రైడ్ హైయత్ హోటళ్ల పైన నువ్వు రైడ్ ఎందుకు చేయవు ఇదే టాస్క్ ఫోర్స్ నేను డైరెక్ట్ అడుగుతున్నా ఇదే సివి ఆనంద్ గారు నేను డైరెక్ట్ అడుగుతున్నా నువ్వు హయ్యర్ హోటల్ మీద ఎందుకు రైడ్ చేయవు నువ్వు హైర్ ప్రైవేట్ రూములు ఉన్నాయి కదా పైన నెలకు మూడున్నర లక్షలకి ఐదు లక్షల రూపాయలు కిరాయిలు గడుచుకుంటే పర్మనెంట్ రూమ్స్ వీళ్ళు పెట్టుకున్నారు కదా వాటిపైన నువ్వు రైడ్ ఎందుకు చేయవు నువ్వు దీని మీద రైడ్ ఎందుకు చేసినావు నువ్వు దీని మీద ఉన్న దురుద్దేశం ఏంది పోయేటప్పుడు నువ్వు ఆబ్కారీ శాఖను కూడా ఎందుకు ఇంబాటి తీసుకుపోలేదు దాని ఉన్న స్పెషలిస్టులు ఎందుకు తీసుకపోలే నేను కాంట్రాక్ట్ ఇన్ రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్లో ఇద్దరిని పెట్టుకుంటూ టాక్ టా టాస్క్ ఫోర్స్లల్లా వీళ్ళకి ఎక్కడ రైడ్లు కావాలంటే అక్కడ రైడ్లు చేస్తారు ఎక్కడ కావాలంటే అక్కడ చేస్తారు సరే అన్నీ అయినాయి నా క్వశ్చన్ ఒకటే నేను స్ట్రేట్గా కల్వకుండా తారక రామారావు కోకేన్ రామారావును స్ట్రేట్గా అడుగుతున్నా ఈ డ్రగ్స్ అనేది రాష్ట్రంలోకి వస్తుంది దానికి బాధ్యత నువ్వు వహించాలే నువ్వు వెంటనే నీ పదవికి రాజీనామా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను